హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్ ఫ్రెండ్స్ మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే ద హిందూ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైనీస్ నేవీ స్ట్రెంగ్త్ అనేది టెన్ ఇయర్స్లో టూ ఫిఫ్టీ షిప్స్ నుండి త్రీ ఫిఫ్టీ షిప్స్కి గ్రో అయింది ఇప్పుడు చైనా ప్రపంచంలోనే లార్జెస్ట్ నేవీగా మారిందని చెప్పింది జనరల్ అనిల్ చౌహాన్ ప్రజెంట్ ఇండియన్ నేవీలో వన్ థర్టీ వన్ షిప్స్ ఉన్నాయి ప్లాన్ అయితే టూ హండ్రెడ్ షిప్స్ కానీ ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిని చూస్తే వన్ సిక్స్టీ షిప్స్నే నేవీ రీచ్ అవుతుంది చైనీస్ నేవీతో పోలిస్తే ఈ నెంబర్ అనేది చాలా తక్కువే కానీ మనం జియోగ్రఫీని కూడా చూడాలని చెప్పారు అలాగే ఈ కమిటీ చైనా సపోర్ట్తో రెండు వేల ముప్పైకి పాకిస్తాన్ నేవీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎక్స్పెండ్ అవుతుందని చెప్పింది ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు కానీ ప్రజెంట్ పాక్ నేవీలో సుమారు తొంభై షిప్స్ అయితే ఉన్నాయి అయితే వాటిలో ఎనిమిది ఫ్రిగెట్స్ ఆరు కోర్వెట్స్ మాత్రమే ఉన్నాయి మిగిలినవన్నీ స్మాల్ బోట్సే అయితే పాక్ నేవీ షిప్స్ నెంబర్ అయితే రెండు వేల ముప్పైకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే పెరుగుతుంది అలాగే పెంటగాన్ ఎస్టిమేషన్ అయితే చైనీస్ నేవీ రెండు వేల ముప్పైకి ఫోర్ సిక్స్టీ షిప్స్ని కూడా రీచ్ అవుతుంది ఇండియన్ నేవీ అయితే ఆ టైంకి వన్ సిక్స్టీ టూ టూ హండ్రెడ్ షిప్స్ని రీచ్ అవ్వగలదు అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే పాకిస్తాన్కి ఉన్న ఏకైక శత్రువు ఇండియా మాత్రమే కానీ చైనా కదురుగా యుఎస్ నేవీ ఉంది జపాన్ ఉంది చైనా మొత్తం షిప్స్ని ఇండియన్ ఓషన్ వైపు పంపలేదు సౌత్ చైనా సీ ఎల్లో సి పసిఫిక్ ఓషన్స్లో ఫ్లైట్ని మెయింటైన్ చేయాలి కానీ ఏదేమైనా సరే పాకిస్తాన్ చైనీస్ నేవీ ఎక్స్పెన్షన్ గురించి అయితే ఇండియా కొద్దిగా వరి అవుతుంది యుఎస్ నేవీ ఎంత ప్రమాదకరమైందో మనందరికీ తెలిసిందే లెవెన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి అలాగే ఓన్లీ న్యూక్లియర్ పవర్డ్ సబ్మరేస్ని ఆపరేట్ చేస్తుంది అలాగే ఎయిర్ డిఫెన్స్ విషయంలో కూడా ఓన్లీ క్యారియర్ బ్యాటల్ గ్రూపే కాదు యుఎస్ వైపు లాంచ్ చేసిన న్యూక్లియర్ మిసైల్స్ని కూడా దారి మధ్యలోనే స్టాప్ చేయగలవు అయితే చైనా కూడా యుఎస్ నేవీల ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని బిల్డ్ చేయడం మొదలుపెట్టింది అయితే యుఎస్ నేవీని ఎదుర్కోవడానికి రష్యా చైనాలు ఏ ఫార్ములాని ఉపయోగిస్తున్నాయో అదే ఫార్ములాని ఇండియా కూడా ఫాలో అవుతుంది అదే యాంటీషిప్ బాలిస్టిక్ మిసైల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని స్ట్రాంగ్ స్టీల్తో బిల్డ్ చేస్తారు సైజ్ కూడా ఎక్కువ ఉంటాయి సబ్సోనిక్ మిసైల్స్ అనేవి అంత సాధారణంగా ఆ స్టీల్ని బ్రేక్ చేసి పెనిట్రేట్ అవ్వలేవు అయితే బాలిస్టిక్ మిసైల్స్ అనేవి టెర్మినల్ ఫేజ్లో హైపర్సోనిక్ స్పీడ్ని రీచ్ అవడం వల్ల ఈజీగా పెనిట్రేట్ అవుతాయి అలాగే లార్జర్ వార్హెడ్తో సింగిల్ మిసైల్ ఎంటైర్ క్యారియర్ని కూడా సముద్రంలో కలిపేయగలదు అలాగే బాలిస్టిక్ మిసైల్స్కి లాంగ్ రేంజ్ కూడా ఉంటుంది అందుకే చైనా యాంటీషిప్ బాలిస్టిక్ మిసైల్స్ని కోస్ట్లో డిప్లాయ్ చేసింది రష్యా కూడా వీక్ని డెవలప్ చేసింది ఒక్క బాలిస్టిక్ మిసైల్ని స్టాప్ చేయలేకపోయినా సరే జరిగే నష్టం అనేది మామూలుగా ఉండదు ఈ బాలిస్టిక్ మిసైల్స్ అనేవి ఓన్లీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్సే కాదు లార్జ్ సైజు ఉండే డిస్ట్రాయర్స్ని కూడా హిట్ చేయగలవు అయితే ఇండియన్ ఓషన్లో చైనీస్ నేవీని స్టాప్ చేయడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్తో డిఆర్డిఓ కూడా ఈ యాంటీషిప్ బాలిస్టిక్ మిసైల్ని డెవలప్ చేస్తుంది ఇండియన్ ఈస్ట్ కోస్ట్ నుండి అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి పదమూడు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి ఈ మిసైల్ అనేది బంగాళాఖాతం మొత్తాన్ని కవర్ చేయగలదు దీని ద్వారా ఈ యాంటీషిప్ బాలిస్టిక్ మిసైల్ అనేది వెనక ఉండి ఇండియన్ వార్షప్స్ని కూడా కాపాడగలదు అలాగే ఇండియా బ్రహ్మోస్ రేంజ్ ని పెంచుతుంది నేవీ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అసెట్స్ని కూడా పెంచుకుంటుంది అలాగే సబ్మెరైన్స్కి అగైన్స్ట్గా కోస్ట్లో డిప్లాయ్ చేయడానికి డిఆర్డిఓ స్మార్ట్ మిసైల్ని కూడా ఆల్రెడీ టెస్ట్ చేసింది ఓవరాల్గా ఇండియా అయితే శత్రుల నేవీస్ ఎక్స్పాన్షన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంది అయితే చైనా మిలిటరీయే కాదు అమెరికా తర్వాత లార్జెస్ట్ ఎకానమీ కాబట్టి నెంబర్స్ విషయంలో పోటీ పడలేమని వాషిప్స్ సబ్బెరైన్స్కి అగెన్స్ట్గా డిఫెన్సివ్ క్యాపబిలిటీస్ని బిల్డ్ చేసుకుంటుంది యూరేషియన్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రష్యా మిక్ థర్టీ వన్ ఎయిర్క్రాఫ్ట్లో యాంటీషిప్ మిసైల్స్ని యాడ్ చేయబోతుంది అలాగే ఐఎల్ సెవెంటీ సిక్స్ ఎయిర్క్రాఫ్ట్కి కూడా యాంటీ శాటిలైట్ రోల్లో లేజర్ వెపన్ కూడా యాడ్ చేస్తుంది రష్యా అయితే డిఫరెంట్ యాంటీ శాటిలైట్ వెపన్స్ని డెవలప్ చేసే పనిలో ఉంది ఆల్రెడీ మిక్ థర్టీ వన్ అనేది కింజల్ని క్యారీ చేసింది ఈ కాంబినేషన్ అనేది ఎంత ప్రమాదకరం అని తెలిసిందే ఈ మిక్ థర్టీ వన్ అనేది చాలా పెద్దది ఫార్టీ సిక్స్ టన్స్ వరకు వెయిట్ ఉంటుంది దీనివల్ల కొంచెం లార్జ్ సైజ్ మిసైల్స్ని కూడా ఈ ఫైటర్ జెట్స్లో ఫిట్ చేయొచ్చు ఈ సోవియట్ కాలనాటి ఎయిర్క్రాఫ్ట్ అనేది బెలారస్లో టూ థౌజండ్ కిలోమీటర్స్ రేంజ్ న్యూక్లియర్ కేపబుల్ కింజర్స్ని ఎక్విప్ చేసుకొని నాటోకి ఆల్రెడీ చెమటలు పట్టిస్తుంది అయితే ఈ మిక్ థర్టీ వన్ కోసం రష్యా యాంటీ శాటిలైట్ వెపన్ కూడా డెవలప్ చేసే పనిలో ఉంది న్యూక్లియర్ వార్గెన్క మొదలైతే శత్రువులు న్యూక్లియర్ మిసైల్స్ని లాంచ్ చేయకుండా శాటిలైట్స్ని డిస్ట్రాల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే రష్యా ఈ కేపబిలిటీస్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటుంది హెచ్ఎల్ నాసిక్లో తేజస్ థర్డ్ ప్రొడక్షన్ లైన్ ఇనాగ్రేట్ చేసింది ఈ ఫ్యాక్టరీలో ఇంతకుముందు ఇయర్కి ట్వెల్వ్ ఎస్యు థర్టీ ఎయి క్రాస్ని ప్రొడ్యూస్ చేసింది అయితే మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు ఎనిమిది తేజస్ ఐ క్రాస్ని ప్రొడ్యూస్ చేసేలా మాడిఫై చేసింది దీని ద్వారా హెచ్ఎల్ ఇయర్లీ ట్వంటీ ఫోర్ తేజస్లను ప్రొడ్యూస్ చేయగలదు అలాగే ఆర్డర్స్ కనుక పెరిగితే ప్రొడక్షన్ రేట్ని ఇంకా పెంచగలదు ఎయిటీ త్రీ తేజస్ మక్వనేలను ఆర్డర్ చేసినప్పుడు ప్రొడక్షన్ కెపాసిటీని సిక్స్టీన్కి పెంచుతామని హెచ్ఎల్ కాంట్రాక్ట్లో సైన్ చేసింది మరి థర్డ్ ప్రొడక్షన్లన్నీ చూస్తే హెచ్ఎల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండో లేదా ఫారిన్ కంట్రీస్ నుండో అడిషనల్ ఆర్డర్స్ వస్తాయని కాన్ఫిడెంట్గా ఉందని అయితే చెప్పొచ్చు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జర్మనీ పీ సెవెంటీ ఫైవ్ ఐలో డాల్ఫిన్ క్లాస్ ఏఐపి సబ్బరేండ్ని ఆఫర్ చేసింది జర్మనీ అయితే గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ని ప్రపోజ్ చేసింది ఈ సబ్బరేండ్ డిస్ప్లేస్మెంట్ అనేది టూ థౌజండ్ టన్స్ పదిహేను వేల కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటుంది ఇది కాలరీ కంటే కొంచెం పెద్దది అయితే ఈ రెండు కూడా త్రీ ఫిఫ్టీ మీటర్స్ డెప్త్ని రీచ్ అవ్వగలవు అయితే ఇండియన్ నేవీ కొన్న ఆరు కాలవరీ క్లాస్ సబ్బరెన్స్ కాస్ట్ అనేది ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు అయితే ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ ఐలో నేవీ బడ్జెట్ అనేది నలభై మూడు వేల కోట్ల రూపాయలు డిఆర్డిఓ ఇండియన్ నేవీలు కాలవరీ క్లాస్ సబ్బరైన్లు కూడా ఏఐపి సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తున్నాయి నేవీ అడిషనల్ కాలవరీ ప్లాన్ కూడా కన్సిడర్ చేస్తుంది నేవీ అయితే ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ ఐలో కాలవరీ కన్నా బిగ్గర్ అలాగే మోర్ కేపబుల్ సబ్బరైన్ కోసం అయితే చూస్తుంది కానీ డాల్ఫిన్ క్లాస్ సంపరేన్ అనేది ఏపి సిస్టమ్ ఉన్న కాలవరీ కన్నా కొంచెం బెటర్గా ఉంటుంది కానీ అడిషనల్ కాలవరీసే తక్కువ ఖరీదు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అండ్ మరిన్ని ఇంపార్టెంట్ డిఫరెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి